హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజాస్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను బ్యూటిఫుల్ వాల్ ఫోటో ఫ్రేమ్ ఎలా చేసుకోవాలి అని. ఫ్రెండ్స్, ఈ వాల్ ఫోటో ఫ్రేమ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను, చూడండి. సో ఇది డిజైన్ ఎలా ఉండబోతుందంటే, ఒక కొమ్మ మీద టూ బర్డ్స్ కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. అండ్ ఈ టూ బర్డ్స్ ఈ ఫోటోని డ్రాప్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో దానికోసం మనం A4 కలర్ షీట్ తీసుకోవాలి, క్రాఫ్ట్ పేపర్. సో అందులో మనం ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ డ్రా చేసుకోవాలన్నమాట, ఈ విధంగా. సో నేనైతే టూ బర్డ్స్ని కొమ్మ మీద కూర్చున్నట్టుగా డ్రా చేసుకున్నాను. అండ్ దీన్ని మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్ షేప్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్లో పేపర్ తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇది డిజైన్ వచ్చేసి ఈ బర్డ్సే కాకుండా పీకాక్తో చేసుకోవచ్చు, అండ్ ర్యాబిట్స్ చేసుకోవచ్చు, టెడీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను మీకు బర్డ్స్ చూపిస్తున్నాను. ఇలా లీఫ్ షేప్ అండ్ ఆ స్టెమ్ ఉంది కదా, ఆ కొమ్మ, తర్వాత బర్డ్ షేప్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మెయిన్ ఇదే కాబట్టి మనకి షేప్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇది కట్ చేసుకున్న తర్వాత మనం కార్డ్బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ఇదే షేప్లో నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో టూ బర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదాన్ని చూస్తూ ఒకటి కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట ఈ డిజైన్. ఈ టైల్స్ ఇవన్నీ నీట్గా షేప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకున్నట్లయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట డిజైన్. నేను మెజర్మెంట్స్తో ఏం డ్రా చేయలేదు, జస్ట్ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేశాను. సో ఈ విధంగా వచ్చిందన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా లీఫ్ కావాలి కాబట్టి ఇంకో లీఫ్ షేప్ కట్ చేస్తున్నాను. సో ఇది కూడా కట్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా డిజైన్ రెడీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ తీసుకోవాలి, కార్డ్బోర్డ్ డిజైన్ చేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదా, ఈ కార్డ్బోర్డ్లో సేమ్ ఇదే విధంగా షేప్స్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట కార్డ్బోర్డ్ కూడా ఇదే షేప్లో కట్ చేసుకున్న తర్వాత. అండ్ ఈ క్రాఫ్ట్ పేపర్ ఏదైతే మనం కట్ చేసి ఉంచుకున్నామో ఆ క్రాఫ్ట్ పేపర్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫొటోస్ మనం ఆల్బంలో కంటే డిస్ప్లేలో ఉంటే డైలీ చూస్తూ ఉంటాము అండ్ మెమొరబుల్గా కూడా ఉంటుంది కదా. సో మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మన ఫొటోస్ చూసినట్టు ఉంటుంది కదా. సో అందుకోసం ఇలా ప్లాన్ చేశానన్నమాట. ఇది గమ్ వేసేసి నీట్గా మనం ఈ క్రాఫ్ట్ పేపర్ని కార్డ్బోర్డ్ పైన ఇట్లా స్టిక్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్ షేపు రెండు గీసుకుంటున్నాం కాబట్టి రెండు ఈక్వల్ షేప్లో ఉంటుందన్నమాట. సో నీట్గా స్టిక్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మనకి ఈ బర్డ్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి, చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్స్ మనం చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. దీనికోసం సపరేట్గా మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇంకా చాలా టైప్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇది జస్ట్ లీవ్ చేసినట్టు ఉంటుంది,
బట్ రిమైనింగ్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ నార్మల్గా ఫోటో ఫ్రేమ్స్ ఎలా ఉంటాయో అదేవిధంగా ఔటర్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఎట్టి పెయింట్ డిజైన్ లాగా ఇచ్చానన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఇంకో ఫోటో ఫ్రేమ్ చూపిస్తాను, చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోటో స్టిక్ చేసుకోవడానికి కార్డ్బోర్డ్ని ఇలా కట్ చేసేసుకున్నాము. అండ్ దీన్ని 2 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మన ఫోటో సైజ్ని బట్టి మనం ఈ కార్డ్బోర్డ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ కార్నర్స్ కూడా ఫోటోకి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని దాన్ని బట్టి డ్రా చేసుకోవాలి. సో నేను లెటర్స్లో నా ఫొటోస్ ఉన్నవి తీసుకున్నానన్నమాట. సో అది సింపుల్గా చిన్న చిన్న ఫొటోస్గా 4 ఫొటోస్గా వచ్చాయి. సో దాన్ని నేను 2 అట్టముక్కలు తీసుకొని 2 పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా పెయింట్ చేసేసుకోవాలి ఫస్ట్ మనకి కలర్ లైక్ అయితే ఆ కలర్. సో నేను బర్డ్స్కి బ్రౌన్ తీసుకున్నాను కాబట్టి మెరూన్ రెడ్ తీసుకున్నాను. అండ్ దీన్ని ఇలాగే లీవ్ చేయట్లేదు. అండ్ దీన్ని ఎక్సెస్గా ఏదైనా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్లెయిన్గా ఉంది కదా. సో కొంచెం దీనికి ఏదైనా డెకరేట్ చేద్దాము. ఫస్ట్ ఈ విధంగా పెయింట్ చేసేసుకున్న తర్వాత అండ్ నేను 2 ఫోటో ఫ్రేమ్సే పెట్టట్లేదన్నమాట. ఈ 2 ఫోటో ఫ్రేమ్స్లో నా ఫొటోస్ ఉన్నాయి అండ్ మా పిల్లల ఫొటోస్ కూడా పెడుతున్నాను. దానికి ఇంకో కార్డ్బోర్డ్ తీసుకోవాలన్నమాట. ఇది స్క్వేర్ షేప్ తీసుకున్నాం కదా, అది పాట్ షేప్ తీసుకోవాలి. మనం మొక్కలు నాటుకోవడానికి ఉంటుంది కదా కుండి, సో ఆ షేప్లో రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి దీన్ని కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాం కదా, సో చెమ్కీస్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి వాటర్ అండ్ ఫెవికాల్ లైట్గా మిక్స్ చేసుకొని అప్లై చేసి కలర్ పైన ఈ చెమ్కీస్ అనేది డ్రాప్ చేస్తే ఫుల్గా పేస్ట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మనం డెకరేట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు బాగా డార్క్గా మంచి లుక్ ఉంది కదా, సో కాబట్టి దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అండ్ సో ఈ బర్డ్స్ని కూడా కొంచెం డార్క్గా కొంచెం షైనీగా ఉండేలాగా చేద్దాము. అండ్ ఫస్ట్ ఫొటోస్ ఈ గ్యాప్లో ఫొటోస్ స్టిక్ చేసేసుకుందాము. సో నేను స్మాల్ సైజ్ ఫొటోస్ తీసుకున్నాను కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 2 ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇది లేటెస్ట్లో వచ్చిన ఫోటో ఫ్రేమ్ కాబట్టి ఫొటోస్ కాబట్టి ఇలా నేను సపరేట్గా స్టిక్ చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ అయితే నార్మల్గా మనం ఎలా కావాలనుకుంటే అలా స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇది పెద్ద సైజ్ ఫోటోని, ఒకే ఫోటోలో 4 ఫొటోస్ వచ్చాయి కాబట్టి నేను దాన్ని పార్టీషన్ చేశాను. సో ఇది ప్లెయిన్గా ఉండకూడదు కదా, సో దీనికి కూడా ఈ విధంగా గోల్డ్తో డెకరేట్ చేసుకుంటున్నానన్నమాట. వాటరు ఫెవికాల్ మిక్స్ చేసి అప్లై చేసుకుంటూ ఈ చెమ్కీస్ అనేటివి వేసుకుంటూ రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఓవర్ నైట్ డ్రై చేసేసినట్లయితే బాగా డ్రై అవుతుంది. మినిమం 4 అవర్స్ అన్న డ్రై అవ్వాలి, లేకపోతే ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి పడిపోతాయన్నమాట చెమ్కీస్ అన్నీ. కాబట్టి దీన్ని ఇలా చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే దీన్ని స్టార్ట్ చేసినట్లయితే బాగా మనకి స్టిక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇవి డ్రై అయిపోయాయి కదా, సో ఇంకా దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో వాల్ హ్యాంగర్ లాగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఈ బర్డ్స్ని రివర్స్ తిప్పేసి 2 సైడ్ టేప్ ఉంటుంది కదా, 2 సైడ్ టేప్ మనం ఎక్కడెక్కడ నెససరీ ఉంటుందో అక్కడంతా పేస్ట్ చేసుకోవాలి. అండ్ థ్రెడ్ తీసుకొని
థ్రెడ్ కానీ ఉలన్ కానీ ఈ విధంగా కిందికి డ్రాప్ అయ్యేలాగా ఇలా ఉంచుకోవాలన్నమాట. టూ సైడ్ టేప్ యూస్ చేసుకోవచ్చు, లేదా గ్లూ గన్ కానీ గ్లూ కానీ ఏది బాగా టైట్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా డ్రాప్ అయినట్టు, మీన బర్డ్లోంచి జారినట్టు పెడుతున్నాను ఫొటోస్. టూ సైడ్ టేప్ అంటించేస్తున్నాను. చాలా సింపుల్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మా పిల్లల ఫోటో, కింద డ్రాప్ చేస్తున్నాను అన్నమాట నా ఫోటో కింద. చాలా సింపుల్గా ఈజీగా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది కదా ఈ ఫోటో ఫ్రేమ్. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఇది ఎలా ఉందో చెప్పండి. బర్డ్స్ ప్లెయిన్గా ఉన్నాయి కదా, స్టిక్కర్తో కళ్ళు పెడుతున్నాను. అండ్ ఇంకా ప్లెయిన్గా అనిపిస్తుంది కాబట్టి ముక్కుకి నెయిల్ పాలిష్ వేస్తున్నాను అన్నమాట. రెడ్ కలరు నెయిల్ పాలిషే కాదు, కలర్ కూడా వేసుకోవచ్చు మనము. అక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ వాల్కి స్టిక్ చేసేసాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? దానికి తోడు హార్టిన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చినట్లయితే. కీప్ వాచింగ్ శ్రీజాస్ ట్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటుంది శ్రీజాస్ ట్రెండ్స్. కీప్ వాచ్ అండ్ కీప్ సపోర్టింగ్ శ్రీజాస్ ట్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.